దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య జనాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఈ మాటలు దేవాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన సందర్భం అది. బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయారు. బానిసలుగా ఉంటూ అక్కడ ఎంతో కురుంగుదలకు గురయ్యారు, ఎంతో వేదన చెందారు. అలాంటి పరిస్థితుల మధ్య వారి నలిగిన స్థితిని బట్టి, వారి కృంగిన స్థితిని బట్టి, దుఃఖపడిన స్థితిని బట్టి, విచారంతో నిండిన స్థితిని బట్టి, ఎంతో వేదనకు గురైన స్థితిని బట్టి వారు ఉన్నప్పుడు వాటి నుంచి తొందరలో విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ స్థితి అంతటినీ మార్చి ఒక మంచి స్థితిలోకి నేను నడిపిస్తాను, ఈ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇక్కడ అంటున్నాడు కదా, వారికి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును అంటున్నాడు. దుఃఖానికి బదులుగా సంతోషంతో నింపి ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే విచారమును కొట్టివేసి వారికి ఆనందము కలుగు చేస్తాను అంటున్నాడు. విచారానికి బదులుగా ఆనందాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు. అంటే 70 సంవత్సరాల చెరలో మీరు ఏమాత్రం కూడా ఆనందం లేదు, సంతోషం లేదు, కృంగుదలకు గురయ్యి, నిరాశ నిస్పృహకు గురయ్యి, ఎంతో వేదనకు గురైన పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు ఆ పరిస్థితి అంతటి నుంచి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను. అక్కడ ఉన్న యవనస్తులు అయితేనేమి, కన్యకులు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, మీరందరూ కూడా నాట్యమాడతారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో కూడా ఏ స్థితిలో ఉన్నారు, ఏ చరానుభూలు ఉన్నారు మీరు, అది ఏ చర అయినప్పటికీ, ఆర్థిక చర అయినా కావచ్చు, అనారోగ్య పరిస్థితి అయినా కావచ్చు, మానసిక కుంగుదలకైనా కావచ్చు, వాటన్నిటి నుంచి దేవుడు దినాన్న విడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మీకు దుఃఖానికి ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు. అలాగే మీ విచారానికి బదులుగా నేను ఆనందాన్ని నింపుతాను అంటున్నాడు. మీరు నాట్యమాడతారని దేవుడు దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆ పరిస్థితి అంతటిని కూడా నువ్వు దేవుని ముందు పెట్టినట్లయితే, దేవుని మీద ఆనుకున్నట్లయితే, దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడినట్లయితే ఆ పరిస్థితి అంతటి నుంచి విడిపించి నీ జీవితంలో సంతోషాన్ని నింపే దేవుడు కొన్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అంతటి నుంచి కూడా నేను విడిపించి ఒక సంతోషకరమైన స్థితిని నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవునికి మనకు మనంగా అప్పగించుకున్నట్లయితే ఆ స్థితి అంతటిని కూడా దేవుని సన్నిధిలో మనం అప్పగించినట్లయితే దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని, గొప్ప నెమ్మదిని నీ కలుగజేయాలని నాశపడుతున్నాడు. అదే చర్యను కావచ్చు, అలవాట, లేకుంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల, దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేత చూపిస్తున్నావా, దేవునికి ఏమాత్రం కూడా లోపడకుండా ప్రవర్తిస్తున్నావా, జీవిస్తున్నావా, ఏ చెరలో నువ్వు కృంగిపోయావో అటన్నిటి నుంచి కూడా దేవుడు దినన్న విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ జీవితంలో గొప్ప సంతోషాన్ని నింపాలని నాశపడుతున్నాడు. అయితే మనకు మనంగా దేవుని సన్నిధిలో అప్పగించినట్లయితే, నీ స్థితి అంతటిని కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ హృదయంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప నెమ్మదిని ఇవ్వడానికి
దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని సన్నిధిలో మనకు మనం అప్పగించుకుందాం, మన స్థితంతటిని కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, మన పరిస్థితంతటిని కూడా దేవుని సన్నిధిలో వివరిద్దాం. తద్వారా దేవుని యొక్క గొప్ప కృపను, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, నీ విచారాన్ని ఆనందంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతుండగా మనకు మనం అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడ మహాకృపగలు మా తండ్రి, ఇదిగో ప్రభు, ఆనాడు ఇస్రాయేల్ ప్రజల జీవితంలో 70 సంవత్సరాలు చరానుభవంలో కృంగిపోయారు ప్రభు, ఎంతో వ్యాధులకు గురయ్యారు నాయన. ఆ స్థితంతటి నుంచి విడిపించడానికి మీరు ఇస్తున్న ఇదన వాగ్దానాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. మా ప్రియుల జీవితంలో ఏ కృంగిదలకు, ఏ అలవాటుకు, ఏ అవిధేయతకు, ఏ అపవిత్రతకు నేను గురయ్యారో వాటన్నిటి నుంచి విడిపించి దిగో ప్రభు హృదయాల్లో దుఃఖాన్ని సంతోషంగా, అలాగే ప్రభు విచారానికి బదులుగా నేను వారి జీవితంలో నాయన గొప్ప సంతోషాన్ని నాయన నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆనందం దయచే ప్రభు. నేను వారి జీవితంలో నాట్యమాడి మిమ్మల్ని స్తుతించేటట్లుగా కృప చూపించవలసిందిగా మనం చేస్తూ మీ కృపగలాస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాము పరమ తండ్రి. అమేన్, అమేన్, అమేన్. మీ జీవితంలో నా దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, విచారాన్ని ఆనందంగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.